విటమిన్స్ శరీరానికి ఏ విధంగా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్స్ అనేవి శరీరానికి చాలా కొద్ది పరిమాణంలో అవసరమైన ఆర్గానిక్ కాంపౌండ్స్. ఆర్గానిక్ అంటే విటమిన్లలో కార్బన్ కాంపౌండ్ ప్రధానంగా ఉంటుంది. పరిమాణంలో తక్కువగానే అవసరమైనప్పటికీ శరీరానికి చాలా ముఖ్యమైనవి ఈ విటమిన్లు. శరీరం తనంతట తానుగా ఒకటి రెండు విటమిన్లు తయారు చేసుకునే శక్తి ఉన్నప్పటికీ చాలా వరకు మనం తినే ఆహారం నుంచి అందించాల్సిన అవసరం ఉంటుంది. ఉదాహరణకు విటమిన్ సి మనకు ఆహారం ద్వారా అందించాలి, కానీ అదే కుక్కల్లో అయితే శరీరంలోనే తయారవుతుంది. అలాగే మనిషి శరీరానికి అవసరమైన మొత్తం వైటమిన్ డి శరీరం తనంతట తానుగా సూర్యరశ్మి నుంచి తయారు చేసుకుంటుంది. విటమిన్లలో ఫ్యాట్లో కరిగేవి, నీటిలో కరిగేవి అనే రెండు రకాల విటమిన్లు ఉంటాయి. విటమిన్ ఏ, విటమిన్ ఇ, విటమిన్ డి, విటమిన్ కే మొదలైనవి ఫ్యాట్లో కరిగేవి. కాబట్టి వీటిని శరీరం ఫ్యాట్ మరియు లివర్లో కొన్ని రోజుల నుంచి కొన్ని నెలల వరకు నిల్వ ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. ఆహారంలో ఉన్న ఫ్యాట్ ఈ విటమిన్లను ఇంటెస్టైన్ ద్వారా రక్తంలోనికి అబ్జార్బ్ చేసుకుంటుంది. విటమిన్ బి మరియు విటమిన్ సి నీటిలో కరిగే విటమిన్లు. ఇవి శరీరంలో నిల్వ ఉండడానికి అవకాశం ఉండదు, కాబట్టి ఎప్పటికప్పుడు ఆహారం ద్వారా అందించాల్సిన అవసరం ఉంటుంది. ఏ విటమిన్స్ ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు తెలుసుకుందాం. విటమిన్ ఏ, ఇది కంటి చూపుకు చాలా అవసరమైన విటమిన్. ఈ విటమిన్ తగ్గటం వల్ల రేచీకటి మరియు కంటి గుడ్డిపైన ఉండే పొర పూర్తిగా పొడిగా తయారవుతుంది. లివర్, కాడ్ లివర్ ఆయిల్, క్యారెట్స్, బ్రొకోలి, చిలకడ దుంప, వెన్న, తోటకూర, గుమ్మడికాయ, మస్కమెలన్, పాలు మొదలైన వాటిల్లో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుంది. విటమిన్ బి1, మెటబాలిజం సరిగా జరగాలన్నా శరీర కణాలు వృద్ధి చెందాలన్నా ఈ విటమిన్ చాలా అవసరం. ఈ విటమిన్ తగ్గటం వల్ల నోటిపూత, పెదాల మీద నోటి లోపల అలసలు రావటం జరుగుతుంది. అరటిపళ్ళు, చీజ్, పాలు, పెరుగు, మాంసము, చేపలు, పచ్చబటాణీలలో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ బి3, శరీర కణాలు పెరగటానికి వాటి పని సక్రమంగా చేయటానికి ఈ విటమిన్ ఉపయోగపడుతుంది. విటమిన్ బి3 తగ్గినప్పుడు విరేచనాలు, చర్మంలో మార్పులు, జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు కలుగుతాయి. చికెన్, బీఫ్, ట్యూనా చేప, సాల్మన్ చేప, పాలు, గుడ్లు, టమాటాలు, ఆకుకూరలు, క్యారెట్, బ్రొకొలి, కాయధాన్యాల్లో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ బి5, శరీరంలో శక్తి ఉత్పత్తి అవడానికి, హార్మోన్లు సరిగా రిలీజ్ అవడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి5 తగ్గినప్పుడు శరీరం ముళ్లతో, పిన్నులతో గుచ్చినట్లు వేదన కలుగుతుంది. మాంసము, పప్పుధాన్యాలు, బ్రొకోలి, అవకాడో మొదలైన వాటిల్లో ఎక్కువగా లభిస్తుంది. విటమిన్ బి6, ఎర్ర రక్త కణాలు తయారు చేయడానికి ఉపయోగపడుతుంది. విటమిన్ బి6 తగ్గటం వల్ల రక్తహీనత మరియు కాళ్ళు, చేతులు, అరచేతులు, అరికాళ్ళు, వేళ్లలో తిమ్మిర్లు రావటం జరుగుతుంది. చిక్కుడు, బీఫ్ లివర్, అరటిపళ్ళు, గుమ్మడి, నట్స్ లో ఎక్కువగా విటమిన్ బి6 లభిస్తుంది. విటమిన్ బి7, మనం తిన్న ఆహారంలో ఉండే ప్రోటీన్లు, ఫ్యాట్ మరియు కార్బోహైడ్రేట్స్ మొదలైనవి మెటబాలిజం అవటానికి ఉపయోగపడుతుంది. అలాగే కెరాటిన్ కూడా తయారు చేస్తుంది. అందుకే చర్మము, వెంట్రుకలు, గోళ్ళు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే విటమిన్ బి7 నిల్వలో పుష్కలంగా ఉండాలి. విటమిన్ బి7 తగ్గినప్పుడు చర్మ వ్యాధులు మరియు ఇంటెస్టైన్స్ లో ఇన్ఫెక్షన్లు కలుగుతాయి. గుడ్లు, లివరు, బ్రొకోలి, తోటకూర, చీజ్ లో ఎక్కువగా లభిస్తుంది విటమిన్ బి7. విటమిన్ బి9, శరీర కణాల్లోని డిఎన్ఏ మరియు ఆర్ఎన్ఏల తయారీలో ఉపయోగపడుతుంది. గర్భిణీల్లో విటమిన్ బి9 తగ్గితే బిడ్డ నర్వస్ సిస్టమ్ మీద ప్రభావాన్ని చూపిస్తుంది. అందుకే గర్భంతో ఉన్నప్పుడు ఫోలిక్ యాసిడ్ సప్లిమెంట్ ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఆకుకూరలు, బఠానీలు, లివర్స్, సన్ఫ్లవర్ విత్తనాలు మరియు అన్ని రకాల పళ్లలో కొద్ది పరిమాణంలో విటమిన్ బి9 దొరుకుతుంది. విటమిన్ బి12, నర్వస్ సిస్టమ్ బలంగా ఉండాలంటే ఈ విటమిన్ చాలా అవసరం. విటమిన్ బి12 తగ్గటం వల్ల నరాల సంబంధించిన సమస్యలు మరియు రక్తహీనత సమస్యలు వస్తాయి. చేపలు, నత్తలు, మాంసము, గుడ్లు, పాలు, ఇతర డైరీ ప్రొడక్ట్లు, సోయాతో తయారు చేసిన పదార్థాల్లో విటమిన్ బి12 లభిస్తుంది. విటమిన్ సి, శరీరంలో కొలాజన్ తయారవటానికి, దెబ్బలు నయమవటానికి, ఎముకలు ఏర్పడటానికి, రక్తనాళాలు ఆరోగ్యంగా ఉండటానికి, ఇమ్యూనిటీ మరియు ఐరన్ అబ్జార్ప్షన్ కరెక్ట్ గా జరగటానికి యాంటాక్సిడెంట్ గాను విటమిన్ సి ఉపయోగపడుతుంది. విటమిన్ సి తగ్గటం వల్ల చిగుళ్ళ సమస్యలు, పళ్ళు ఊడిపోవటం, దెబ్బలు తొందరగా నయం కాకపోవటం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. నిమ్మకాయలు, నారింజ, బత్తాయి, పళ్ళు, కూరగాయలలో సమృద్ధిగా ఉంటుంది, కానీ వేడి చేసిన, ఉడకబెట్టిన విటమిన్ సి ప్రభావం అంతగా ఉండదు. విటమిన్ డి, ఎముకలు చక్కగా తయారవ్వాలంటే విటమిన్ డి అవసరం. విటమిన్ డి తగ్గటం వల్ల రికెట్స్, బోన్ క్యాన్సర్, ఎముకలు మత్తబడిపోవటం వంటి సమస్యలు వస్తాయి. సూర్యకిరణాలు, గుడ్లు, బీఫ్ లివర్, లావుగా ఉండే చేపలు, పుట్టగొడుగులు మొదలైన వాటిలో విటమిన్ డి సమృద్ధిగా ఉంటుంది. విటమిన్ ఇ యాంటాక్సిడెంట్ గా పనిచేస్తుంది. విటమిన్ ఇ తగ్గినప్పుడు ఇన్ఫ్లమేషన్ మరియు ఇతర చాలా రకాల వ్యాధులను కలుగజేస్తుంది. చిన్నపిల్లల్లో రక్తహీనత, రక్త కణాలు నాశనం
చేస్తుంది విటమిన్ ఈ తగ్గటం వల్ల. విటమిన్ ఈ ఎక్కువగా గోధుమల్లో, కివి ఫ్రూట్స్ లో, ఆల్మండ్స్ లో, గుడ్లు, నట్స్, ఆకుకూరలు, వెజిటబుల్ ఆయిల్స్ మొదలైన వాటిలో సమృద్ధిగా లభిస్తుంది. విటమిన్ కే దెబ్బలు తగిలినప్పుడు రక్తం గడ్డగట్టడానికి విటమిన్ కే చాలా అవసరం. విటమిన్ కే తగ్గటం వల్ల రక్తస్రావం ఎక్కువగా జరుగుతుంది. గుమ్మడికాయ, ఆకుకూరలు, పార్స్లీ, ఫిగ్స్ లో ఎక్కువగా విటమిన్ కే లభిస్తుంది. సో ఫ్రెండ్స్, విటమిన్లు శరీరానికి సమృద్ధిగా అందిస్తే చాలా రకాల వ్యాధుల నుంచి మనల్ని మనం కాపాడుకున్నట్లే. కాబట్టి అన్ని రకాల కూరలు, పళ్ళు, పప్పు దినుసులు మీ ఆహారంలో ఉండేటట్టు జాగ్రత్త పడితే చాలా మంచిది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్, గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. So like, share and subscribe to Myra Media.